Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగు తమ్ముళ్లకు పవన్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ని వదలలేకపోతుందనే చెప్పాలి. పవన్ సపోర్ట్ ఉంటేనే తమకు ప్లస్ అవుతుందనే సంగతి టీడీపీ వాళ్లకు బాగా అర్థమవుతుంది. అందుకే పవన్ని ఎలాగైనా దగ్గర చేసుకోవాలనే కోణంలో టీడీపీ వాళ్లు రాజకీయం చేస్తున్నారు. పవన్ సపోర్ట్ ఉంటే ఏమవుతుందో 2014 ఎన్నికలు రుజువు చేశాయి. అలాగే సపోర్ట్ లేకపోతే ఏమవుతుందో 2019 ఎన్నికలు నిరూపించాయి. కాబట్టి నెక్స్ట్ 2024 ఎన్నికలలో సత్తా చాటాలంటే పవన్ని కలుపుకుంటేనే మేలు అని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. అందుకే పవన్కు దగ్గర అవ్వడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ టీడీపీకి అంతగా దగ్గరగా ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే తమ్ముళ్లే పవన్కు దగ్గర అవుతున్నారు. అంటే అవసరం ఉన్నా లేకున్నా తెలుగు తమ్ముళ్ళు డైరెక్ట్గా పవన్కు సపోర్ట్ ఇచ్చేస్తున్నారు. అసలు వైసీపీ వాళ్ళు ఏమన్నా పవన్ని తిడితే చాలు తమ్ముళ్ళు వెంటనే రియాక్ట్ అవుతున్నారు, వైసీపీపై ఫైర్ అయిపోతున్నారు. ఇలా చాలా కాలం నుంచి జరుగుతూ వస్తోంది. ఇక అప్పుడప్పుడు పవన్ సైతం పరోక్షంగా టీడీపీకి మద్దతు పలుకుతూనే ఉన్నారు. కానీ టీడీపీ మాదిరిగా కాదు. ఇక చంద్రబాబు అయితే పవన్ని కలుపుకోవడానికి చూస్తున్నట్లు డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు. అంటే పవన్ అవసరం టీడీపీకి ఎంత అవసరం ఉందో అర్థమవుతుంది. అందుకే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్కు సైతం తమ్ముళ్ళు మద్దతుగా నిలుస్తున్నారు. జగన్ ప్రభుత్వం పవన్ సినిమాకు కాస్త ఆటంకాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పవన్కు సపోర్ట్గా నిలుస్తున్నారు. అసలు సినిమాను తెలుగు తమ్ముళ్లే హిట్ చేసేలా కనిపిస్తున్నారు. ఆఖరికి చంద్రబాబు, నారా లోకేష్ సైతం భీమ్లా నాయక్ సినిమాకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా తమ్ముళ్ళు పవన్ కోసం బాగా కష్టపడుతున్నారు. మరి ఇలా తన కోసం కష్టపడుతున్న తమ్ముళ్లకు పవన్ ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్లాన్ చేస్తారేమో చూడాలి. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏముండదు, పవన్ డైరెక్ట్గా టీడీపీకి సపోర్ట్ చేయడమే, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం. మరి పవన్ పొత్తు పెట్టుకుంటారో లేదో చూడాలి.